Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ గట్టు నుండాలా ఆ గట్టు కెళ్ళాలా జగన్కు భలే చిక్కొచ్చి పడిందే. జగన్ ఇప్పుడు లడ్డూలా మారిపోయాడా అంటే అవునంటున్నాయి రాజకీయ పరిణామాలు. జగన్ కోసం జాతీయ స్థాయిలో గట్టిగానే చర్చ సాగుతోంది. జగన్ తమ వైపు ఉండాలని బీజేపీ ఎటు కోరుకుంటుంది. అదే సమయంలో జగన్ తమ పక్షంలోకి రావాలని ప్రతిపక్షాలు కూడా కోరుకుంటున్నాయట. ఒక జగన్ కోసం ఢిల్లీ స్థాయిలో బస్తీమే సవాలన్నట్లుగా పోరు సాగుతోంది. దీనికంతటికీ కారణం ఏంటంటే ఏపీలో జగన్ బలంగా ఉన్నారు. ఆయన మళ్ళీ ఎన్నికల్లో కూడా గెలుస్తారు అన్న నమ్మకమే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు ఆయన మీద మక్కువ కలుగజేస్తోంది. జగన్ విషయం తీసుకుంటే ఆయన తనది తటస్థ వైఖరి అని చెబుతున్నారు. జగన్ బీజేపీకి దూరంగా ఉంటున్నారు. తమది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధం మాత్రమే తప్ప బీజేపీ వైసీపీల మధ్య ఎలాంటి బంధం లేదని కూడా కుండబద్దలు కొడుతున్నారు. ఈ మధ్యనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. జగన్ని అందులో చేరమని కోరారు కానీ ఆయన సస్యమేర అనేశారు. ఈ ఒక్క కారణం చాలు జగన్ బీజేపీకి దూరమే అని చెప్పడానికి అని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు చూస్తే జగన్ని తమ వెంట ఉంచుకోవడానికి బీజేపీ చాలా ప్రయత్నాలే చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాదు అన్న సంగతి తెలిసిందే. దాంతో జగన్ తోడు ఉంటే ఖచ్చితంగా మూడవసారి కేంద్రంలో అధికారాన్ని చలాయించగలమని బలంగా నమ్ముతోంది. దాంతో జగన్ తమ నుంచి దూరంగా పోకుండా బీజేపీ ఒక కంట కనిపెడుతోంది. అదే సమయంలో విపక్షాల వైపు ఉన్న ప్రశాంత్ కిషోర్ జగన్కి మంచి మిత్రుడు. ఆయన జగన్ని ఎలాగైనా విపక్ష కూటమి వైపునకు తీసుకురావాలని అనుకుంటున్నారు. జగన్ కనుక వస్తే కేంద్రంలో మోదీ సర్కార్ మళ్లీ పవర్లోకి రాలేదు అని ప్రశాంత్ కిషోర్ లెక్కలు వేస్తున్నారు. ఇక జగన్ అయితే కాంగ్రెస్ నాయకత్వం వహిస్తే మాత్రం విపక్షం వైపు అసలు చూడరు. ఇక మోదీకి బీజేపీకి వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు దాటి వస్తే కనుక వైసీపీ మరోమారు బీజేపీకి మద్దతిచ్చి ప్రత్యేక హోదా వంటి హామీలను నెరవేర్చుకుంటుంది అంటున్నారు. మొత్తానికి జగన్ ఢిల్లీ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. వాటిని ఏపీలో తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎలా వినియోగించుకోవాలో ఆయనకు బాగా తెలుసు అంటున్నారు విశ్లేషకులు.